हाई फुड लवर्स गैंग वेलकम बैक। सो ई रोजे मतलब मे अंदर मुझे फुड ब्लॉग राव अंत इंपॉर्टेंट वीडियो चाल इंफॉर्मेशन अंदर की हेल्प नुना दिस इज मई फ्रेंड बालू तेन मन देश में अतिपेद डिस्ट्रिक्ट कच्छ नीचे वच्चाडु। सो अच्छे फ्लाइट ट्रावल मन वैजाग् राव जी सो చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసి అయితే వచ్చాడు అంటే ఎలా ఉంటుంది ఫ్లైట్ జర్నీ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు జర్నీ చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ జర్నీ చేసే వాళ్ళకి అలాగే త్వరలో చేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది నేను అనుకుంటున్నాను। ఈ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। ఇంకైతే మరి మా ఫ్రెండ్ బాలుతో అయితే మాట్లాడదాం। హాయ్ బాలు। ఎస్ కిరణ్, యాక్చువల్లీ నేను నీ ఛానల్ చూస్తూ ఉంటాను, ఫుడ్ లవర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నీ క్లిప్స్ కానీ ఏవైనా కానీ రీసెంట్గా వచ్చిన ప్లాస్టిక్ తో చేసిన ఫిషెస్ కానీ చూశాను, ఇట్స్ చాలా బాగుంటుంది వీడియో। అండ్ నా విషయంకి వచ్చేసరికి నేను రీసెంట్గానే గుజరాత్ నుంచి విశాఖపట్నం వచ్చాను। ఇప్పుడు మనం మన స్టేట్లోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సింది ఈ పాస్ అనేది ముఖ్యం। ఎప్పుడైనా నువ్వు వేరే స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వస్తే నీకు ఈ పాస్ అనేది ముఖ్యం। ఆ ఈ పాస్లో కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు, నీ ఫ్లైట్ నెంబర్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతాడు। ఆ డీటెయిల్స్ అన్నీ అడిగినాక వాడు ఈ పాస్కి మనం అప్లై చేస్తాం। ఈ పాస్ అప్లై చేసిన వెంటనే వాడు నీకు ఒక మెసేజ్ ఇస్తాడు విత్ రిజిస్ట్రేషన్ నెంబర్. మీరు చూస్తే ఈ పాస్ అప్లై చేయడానికి spandana.com అనే ఒక వెబ్సైట్ వెబ్ పోర్టల్ క్రియేట్ చేశారు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్। సో అందులో మీరు అప్లై చేసుకుంటారు, మీ డీటెయిల్స్ ఇస్తారు, మీ ఫ్లైట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు। ఫ్లైట్ డీటెయిల్స్ బుక్ చేసుకున్నాక ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మీ అప్లికేషన్ స్టేటస్ మీరు చూసుకోవచ్చు, మీ ఈ పాస్ అప్రూవ్ అయిందా లేదా, మీ ఈ పాస్ అప్రూవ్ అవ్వకపోతే రీజన్ ఏంటి, అప్రూవ్ అయితే రీజన్ ఏంటి। సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాస్ అప్రూవ్ చేశాను, ఈ పాస్కి అప్లై చేశాను, ఫ్లైట్ టికెట్ ప్యారలల్గా బుక్ చేసుకున్నాను। అండ్ ఈ పాస్ అప్లై చేయగానే నాకు 1 డేలోనే అప్రూవల్ వస్తుంది। నేను ఎక్కువ రీజన్ కూడా ఏం పెట్టలేదు, మైగ్రెంట్ లేబర్, కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు ఇంట్లో అని చెప్పి నేను వస్తాను। సో నెక్స్ట్ ఈ పాస్ అప్లై చేసినాక ఫస్ట్ మనకు వచ్చేది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నాకు టికెట్ ఎలా బుక్ అయింది, అహ్మదాబాద్ టు విశాఖపట్నం డైరెక్ట్ ఫ్లైట్స్లో మన ఫ్లైట్స్ ఎప్పుడు వయా వస్తాయి, లైక్ అహ్మదాబాద్ వయా ముంబై, అహ్మదాబాద్ వయా ఢిల్లీ అలా వస్తాయి। సో నా ఫ్లైట్ వచ్చేసి అహ్మదాబాద్ వయా హైదరాబాద్ అండ్ దెన్ విశాఖపట్నం, రెండు మనకి టఫ్ జోన్సే। అహ్మదాబాద్ ఒకటి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది అండ్ హైదరాబాద్ వచ్చేసి కూడా అప్పుడు క్రిటికల్ పొజిషన్ ఉంది। నేను వచ్చినప్పుడు వైజాగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, నేను వచ్చాక నా దరిద్రం ఏంటి, మరి వైజాగ్ నుంచి నేను బయటికి వెళ్ళబోతున్నాను, వైజాగ్ సిచ్యువేషన్ కూడా చాలా వర్స్ట్గా ఉంది। సో ఫస్ట్ అహ్మదాబాద్ ఫ్లైట్ ఎంట్రీ అవగానే నేను యాక్చువల్గా వేరే ప్లేస్ నుంచి అహ్మదాబాద్ రావాలి, లైక్ 6 అవర్స్ జర్నీ పడుతుంది నాకు। సో నా ఫ్లైట్ మధ్యాహ్నం 3 o'clock అయితే నేను ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి ఎర్లీగా మార్నింగ్ 6 o'clock వచ్చేసాను, బికాస్ ట్రాన్సిట్ అలా ఉంది, అంటే బస్ అవైలబిలిటీ కానీ ఏదైనా కానీ నాకు అలాగే ఉంది। సో అప్పుడు 6 o'clockకి ఎర్లీ మార్నింగ్ వచ్చాను, ఫ్లైట్ నాకు మధ్యాహ్నం 3 o'clockకి, సో సిఆర్పిఎఫ్ నాకు లోపలికి అలౌ చేయలేదు। ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏమైనా ఎయిర్పోర్ట్కి వెళ్తే మినిమమ్ 4 అవర్స్ బిఫోర్, అంటే మీ ఫ్లైట్ ఒకవేళ 12 o'clock కనుకో మీకు 8 o'clock నుంచి మీకు అలౌ చేస్తారు, అండ్ 2 అవర్స్ బిఫోర్ ఉండాలి, అంటే 10 లోపు మీరు లోపలికి వెళ్ళిపోవాలి। సో ఇది రీసెంట్ గైడ్ లైన్స్, ముందు ఏంటంటే మీరు ఎప్పుడు వచ్చినా ఫ్లైట్ లోపలికి అలౌ చేస్తారు, బట్ అలా కాదు। సో మీరు లోపలికి రావాలంటే ఫస్ట్ మీకు ఆరోగ్య సేతు యాప్ ఉండాలి, రెండు మీరు వెబ్ చెక్ఇన్ అయ్యి ఉండాలి, ఈ రెండు కండిషన్స్ ఉంటేనే మీకు సిఎస్ఎఫ్ లోపలికి రానిస్తారు। నేను ఎప్పుడైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళానో ఫస్ట్ నా లగేజ్ మొత్తం శానిటైజ్ చేశారు, అండ్ దెన్ నా బాడీ మీద కూడా స్ప్రే కొట్టారు శానిటైజ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, నెక్స్ట్ టెంపరేచర్ చెక్ చేసి దెన్ ఆరోగ్య సేతు యాప్లోని యూఆర్ సేఫ్ అని చెప్పి మీరు చూపించుకోవాలి। మీరు అక్కడ చెక్ చేస్తే మీకు సెల్ఫ్ అసెస్మెంట్ అడుగుతుంది, సో అందులో మీరు యూఆర్ సేఫ్ అని చూపిస్తేనే అది మీకు వాళ్ళు మీకు అలౌ చేస్తారు లోపల। సో అలాగే సిఎస్ఎఫ్ఎల్ కూడా మాకు 4 అవర్స్ బిఫోర్ మాత్రమే అలౌ చేశారు, దాని తర్వాత మాకు అలౌ చేయలేదు। అండ్ మీరు ఎయిర్పోర్ట్ కండిషన్స్ చూస్తే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అనేది చాలా రష్గా ఉంటుంది, లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ గుజరాత్. అలాంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో జనాలు లేరు, ఫస్ట్ థింగ్ ఐ చూస్ నేను షాక్ అయ్యాను, అండ్ సెంటర్ సీట్స్ మొత్తం క్రాస్ చేస్తుంది సార్, అండ్ డైలీ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ క్యాన్సిల్స్ అవుతున్నాయి, లైక్ కోల్కతా వెళ్ళేదైతే నేను వచ్చేటప్పుడు మ్యాక్సిమం క్యాన్సిల్, కోల్కతా ఏ ఫ్లైట్ వెళ్ళినా క్యాన్సిల్. సో సిఎస్ఎఫ్ఎల్ కూడా మెయిన్ అదే రీజన్ కూడా అంత తొందరగా లోపలికి వెళ్ళవచ్చు చేయకపోవడానికి. అండ్ దెన్ మీ లోపలికి ఎంటర్ అయిపోయాక సెక్యూరిటీ చెక్ ఇన్,
సెక్యూరిటీ చెక్ఇన్ దగ్గర నార్మల్ ముందంటే సెక్యూరిటీ చెక్ఇన్ ఏంటంటే హ్యాండ్స్తో టచ్ చేసి చెక్ చేసేవారు, ఇప్పుడు హ్యాండ్ టచింగ్ ఏం లేదు. అండ్ మీరు అక్కడ చూస్తే సోషల్ డిస్టెన్సింగ్కి సెపరేట్గా మనకి ఇవి కూడా వేశారు, లైక్ పొజిషన్స్ ఎక్కడ మీరు ఎక్కడని చూస్తారు కాబట్టి అక్కడ వేశారు. సెక్యూరిటీ చెక్ఇన్ అయ్యాక లోపలికి వెళ్ళినాక మెయిన్ మనకి ఇది స్ప్రెడ్ అవుతుంది. మెయిన్ మనకు చెప్పింది ఏంటంటే జనాలు సర్ఫేసెస్ని మీరు ఎక్కువ టచ్ చేయొద్దు. అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీస్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ అదే ఇచ్చారు, సర్ఫేసెస్ని మీరు ఎక్కువ టచ్ చేయొద్దు. సో మేము ఏం చేసామంటే మేము కూర్చున్న ప్రతి చోటుని మేము ఫస్ట్ శానిటైజ్ చేసుకున్నాం. శానిటైజ్ విత్ స్ప్రే తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మీకు సింపుల్గా ఉంటుంది, బాటిల్ కాకుండా స్ప్రే తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మీరు కూర్చున్న ప్రతి చోట ఫస్ట్ మీరు మొత్తం శానిటైజ్ చేసుకోండి. మీకు చూస్తే అందులో కనబడుతుంది మేము మొత్తం ఫస్ట్ శానిటైజ్ చేసాం క్లియర్గా. శానిటైజ్ చేసిన తర్వాత మా లగేజెస్ పెట్టి అండ్ దెన్ మేమిద్దరం కూర్చున్నాం, నేను మా ఫ్రెండ్తో పాటు వచ్చాను. సో మేమిద్దరం అక్కడ కూర్చున్నాం. అండ్ నెక్స్ట్ బోర్డింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి అహ్మదాబాద్ టు హైదరాబాద్ నాకు బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి నేను వెళ్ళాను. బోర్డింగ్ పాస్ తీసుకున్నాక బోర్డింగ్ పాస్ బట్టి మీ సీట్ నెంబర్ బట్టి మీకు ఎక్కడ కూర్చోవాలని మీకు ఏ ఎక్విప్మెంట్ ఇవ్వాలనేది చాలా చెప్తారు. లైక్ ఇండిగో ఏం చేసిందంటే సెంటర్ సీట్లో కూర్చున్న ప్రతి వాడికి ఫుల్ బాడీ కిట్ ఇచ్చారు, అండ్ లెఫ్ట్లోని అండ్ విండో సీట్లో కూర్చున్న ప్రతి వాళ్ళు వాళ్ళకి నో కిట్స్ అన్నమాట. వాళ్ళకి ఓన్లీ 3 ఐటమ్స్ ఇచ్చారు, ఒకటి ఫేస్ షీల్డ్ ఇచ్చారు, 2 మాస్క్ ఇచ్చారు, అండ్ శానిటైజర్స్ ఇచ్చారు. మీరు అందులో చూస్తే కనబడుతుంది ఆ శానిటైజర్స్ అన్నీనా, అండ్ అవి కూడా మేము తీసుకున్న తర్వాత శానిటైజ్ చేసుకున్నాం. బికాస్ మరి ఈ సేఫ్టీ చెప్పలేము, ఎక్కడ ఏముంది అనేది మనకి తెలియదు. అండ్ దెన్ వీ బోర్డ్ ఎంటర్ అయినాక నాకు ఒకటే డౌట్ అనిపించింది, లైక్ ఎయిర్ ఇండియా, నాట్ ఎయిర్ ఇండియా, మన డిజిసిఏ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో అదేమిచ్చింది, యాక్చువల్లీ 60% మెంబర్స్ మాత్రమే మీరు డొమెస్టిక్ ట్రావెల్లోని మూమెంట్ చేయాలి. బట్ నేను చూసినప్పుడు ఆ ఫ్లైట్ మొత్తం ప్యాక్ అయి ఉంది, అండ్ ఫ్లైట్ లోపల నేను ఫుటేజ్ తీస్తుంటే వాళ్ళు నాకు అగెన్స్ట్గా ఉన్నారు, ఫ్లైట్లో మీరు ఫుటేజ్ తీయకూడదు సార్, సారీ సార్ అని చెప్పి నాకు ఫుటేజ్ తీయలేదు. బట్ నేను చూసింది ఏంటంటే ఫ్లైట్ మొత్తం ఫిల్ అయి ఉంది అండ్ మొత్తం ప్యాక్ అయి ఉంది. అండ్ లేటర్ మేము చూసినాక ఫ్లైట్ లోపల అయితే వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది ఎలో లేదు, అండ్ ఈవెన్ మూమెంట్ కూడా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు, లైక్ వాష్రూమ్స్కి మీరు వెళ్ళకూడదు ఫ్లైట్స్లోని, మీరు ఎక్కడ కూర్చొని అక్కడే కూర్చోవాలి, 1 hour 45 minutes యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైం బై మీరు అక్కడ కూర్చొని మీరు స్పెండ్ చేయాలి. దెన్ లేటర్ ఆన్ మేము నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ దిగాం. హైదరాబాద్ దిగినాక సేమ్ సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ మొత్తం కంప్లీట్ సోషల్ డిస్టెన్సింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇండిగో వాళ్ళు ఇచ్చిన ఫేస్ షీల్డ్స్ ఇవన్నీ మేము డస్ట్బిన్లో వేస్తాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో కూడా డస్ట్బిన్స్ వాళ్ళు సెపరేట్ చేశారు, లైక్ ముందేమి బయో వేస్ట్ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అని ఉండేది, ఇప్పుడు ఎక్స్ట్రాగా బయో వేస్ట్ అని చెప్పి ఇంకా ఎల్లో డస్ట్బిన్ ఎక్స్ట్రా కేర్ అనమాట ఇది ఓపెన్ చేశారు. మేము అహ్మదాబాద్లో చూసుంటే అహ్మదాబాద్లోని క్యాంటీన్స్ కానీ ఏవి అసలు ఓపెన్ లేవు, వెరీ మైనర్ క్యాంటీన్ అంటే మొత్తం చాలా తక్కువ ఓపెన్ అయ్యేవాటి. ఇందులోకి హైదరాబాద్ వచ్చేసరికి మొత్తం ఫ్రీగా ఉంది, మ్యాక్సిమం కేఎఫ్సీ ఓపెన్ ఉంది, ఈవెన్ డ్రింక్స్ ఆల్కహాల్ కూడా అవైలబిలిటీగా ఉంది, ఎవరికైనా కావాలంటే మీ వీడియోలు తీసుకోవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్లోకి వచ్చేసరికి మాకు 3 hours లే ఆఫ్ ఇచ్చారు. సో 3 hours లే ఆఫ్లోనే మేము టైం స్పెండ్ చేయాలి. అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చెప్తున్నాను, అది ఇంకా అది కూడా ఖాళీగా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఇండియాలోని వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్లోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఈ చెన్నై ఇవే అంటారు, అండ్ హైదరాబాద్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్, అది కూడా ఖాళీగా ఉంది. దట్స్ మతలబ్ న్యూ నార్మల్ అనుకోలే, ఏమనుకోవాలి అర్థం అవ్వట్లేదు, కరోనా మొత్తం సరదా తీర్చింది అందరికీ. బట్ అది కూడా ఫుల్ ఖాళీగా ఉంది. అండ్ అక్కడ కూడా సేమ్ ఇండిగో స్టాఫే కాబట్టి, మాకు వచ్చిన ఫ్లైట్ ఇండిగోవే కాబట్టి సేమ్ సెంటర్ సీట్ వాళ్ళకి ఫుల్ పీపీ హార్నెస్ ఇచ్చారు. బట్ ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఏమైందంటే, మేము యాక్చువల్గా ఇది కూడా పెద్ద ఫ్లైట్ 3-seater అనుకుని సెంటర్ సీటర్ వాళ్ళకి హార్నెస్ ఇచ్చారు, కిట్స్ ఇచ్చారు అనుకున్నాం. బట్ ఫ్లైట్ ఎక్కినాక తెలిసింది ఇట్స్ ఏ 2-seater ఫ్లైట్, అంటే వాల్వో బస్లో 2 seats ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా 2 seats ఉన్నాయి, అండ్ ఫుల్లీ ప్యాక్డ్. అది కొంచెం తప్పు అనిపించింది, ఎందుకంటే అది ప్రైవేట్ జెట్ టైప్ ఫ్లైట్స్ ఉంటాయి, అవి ప్రైవేట్ జెట్స్ ఏంటంటే బిజినెస్ పీపుల్స్ వాడుకుంటారు, అవి ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం వాళ్ళ ఆఫీస్ టీమ్ని పంపించాలనుకో అలాంటి చిన్న చిన్న ఫ్లైట్స్ వాడతారు, అవి ప్రైవేట్ జెట్స్ ఫ్లైట్స్ అంటారు. అలాంటి ఫ్లైట్ని ప్యాసింజర్ ఫ్లైట్ కింద యూజ్ చేశారు, బికాజ్
ఇప్పుడు 100 మెంబర్స్ని ఒక ఫ్లైట్ ఎక్కించాలి వాళ్ళకి. అది 100 మెంబర్ క్యారీ చేసే కెపాసిటీ ఉన్న ఫ్లైట్ ఒకటి. ఇది ఇంకోటి జస్ట్ 3 సీటర్ అనుకో, అది మ్యాక్సిమం నెంబర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, యాక్చువల్ వాల్యూస్ నాకు తెలియదు, బట్ ఇది 3 సీటర్ ఉన్నది మ్యాక్సిమం కెపాసిటీ అనమాట. అది ఒక 500 పీపుల్ కెపాసిటీ. బట్ బుకింగే 100 అవడంతో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు డబ్బులు తగ్గుతాయని చెప్పి చేశారో మరి ఏం చేశారో తెలియదు. అండ్ మేము అడిగితే క్వశ్చన్ చేస్తే, సార్ ఎందుకు సార్ ఎలాగంటే ఆ ఫ్లైట్ యాక్చువల్లే పాస్ అవ్వలేదు, అంటే వాళ్ళ టెస్ట్ ఉంటాయి కదా, టెస్ట్ ఏదో పాస్ అవ్వలేదు సార్, సో ఆ ఫ్లైట్ మేము అవాయిడ్ చేసాం అండ్ మీకు టైం డిలే కాకూడదని చెప్పి ఈ ఫ్లైట్ ఎక్కేస్తున్నాం. అండ్ ఈ ఫ్లైట్లో మా లగేజ్ కూడా రాలేదు. లైక్ మా లగేజ్ నెక్స్ట్ డే వాళ్ళు తీసుకొని వచ్చారు. ఈ ఫ్లైట్లో లగేజ్ అనేది మాకు ఇవ్వలేదు, ఎందుకంటే వెయిట్ ఎక్కువైపోద్దని చెప్పి మాకు తీసుకొని ఇవ్వలేదు. అండ్ దెన్ వైజాగ్ వచ్చాం. వైజాగ్ వచ్చినాక 10 o'clockకి వైజాగ్ దిగాం. కాస్త వైజాగ్లో ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. వైజాగ్ రాగానే వాళ్ళు నాకు ఒక ఫామ్ ఇచ్చారు. ఫామ్లో మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసాం, ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికిది. సో వైజాగ్ వచ్చాక వాళ్ళు ఏం చేశారంటే ఫామ్స్ తీసుకున్నారు. ఫామ్స్లోని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం సైడ్ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి డిస్ట్రిక్ట్స్, వేరే డిస్ట్రిక్ట్ అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ ఏమైనా అయితే లైక్ శ్రీకాకుళం, విజయనగరం మ్యాక్సిమం ఇక్కడ దిగుతారు, వాళ్ళని వదిలేశారు. వాళ్ళని మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపేశారు. నెక్స్ట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లోని ఎంతమంది అయితే దిగారో అందులోని 10% పీపుల్, అందులో 10% పీపుల్, ఇప్పుడు 100 మంది దిగితే అందులో 10 మందిని సైడ్ చేశారు. ఆ 10 మందిని ఎలా సైడ్ చేశారంటే సీట్స్ ప్రకారం, అంటే మీరు కూర్చున్న సీట్స్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇంతమంది ఇలాగ ఇలాగ అని చెప్పి. 3 సీట్స్కి ఒకడు 3 సీట్స్కి ఒకడు. అండ్ ఆ సెలెక్ట్ చేసే పర్సన్ కూడా ఎలాగున్నాడంటే మెయిన్లీ ఎల్డర్ పర్సన్, లైక్ 40+ అవార్డు కానీ లేదా 10 బిలో కానీ చిల్డ్రన్ కానీ, వీళ్ళని మాత్రమే సైడ్ చేసి వాళ్ళు టెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని వెంటనే పంపించారు. వాళ్ళు బస్ట్ ఆరోగ్య సేతు యాప్ చూసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపించారు. అండ్ వైజాగ్లోనే మనకు ఒక డెడికేటివ్ కరోనా చెకింగ్ సెంటర్ అని కూడా ఉంది. అది కరోనా చెక్ చేసే వాళ్ళు, ఆ 10% పీపుల్ చెక్ చేసే వీళ్ళు పంపిస్తున్నారు. అండ్ మీ నేను ఇంటికి వచ్చాక గ్రామ వాలంటీర్ కూడా ఒకసారి వచ్చి, మీరు ఇక్కడ నుంచి వచ్చారు కదా, మేబీ వాళ్ళకి డీటెయిల్స్ యాప్ ద్వారా వెళ్ళాయో లేదా నా ఈ పాస్ ద్వారా వెళ్ళాయో, వాళ్ళు డీటెయిల్స్ వెళ్ళేకొల్లో వాళ్ళు వచ్చి నాకు 14 డేస్ క్వారంటైన్ ఉండమన్నారు. సో నా 14 డేస్ కంప్లీట్ అయింది అనమాట. సో 14 డేస్ కంప్లీట్ అయినాకే నువ్వు నా దగ్గరికి వచ్చి డీటెయిల్స్ అడిగావు, నేను చెప్పాను అందుకే. అండ్ ఇది నా ప్రయాణం. కాస్త కొత్తగా, కాస్త వింతగా, జనాలు కూడా ఇలాంటి జర్నీ ఫేస్ చేస్తాం కూడా అనుకోలేదు, అసలు ఇలా అవుతుంది అని కూడా అనుకోలేదు. మేము యాక్చువల్గా అవైలబుల్ ఉండి మంచి ఫోటోస్ ఇద్దాం నీకు, బట్ ఫుటేజ్ అంత క్వాలిటీగా ఉండదు, బట్ ఇన్ఫర్మేటివ్గా అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనం జెట్ దగ్గరికి, ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి బస్ అనేది యూజ్ చేస్తాం కదా, సో అక్కడ ఎలా ఉంటుంది సోషల్ డిస్టెన్సింగ్ అనేది? బస్లో అబ్జర్వ్ చేస్తే మెయిన్ సోషల్ డిస్టెన్సింగ్, నో సోషల్ డిస్టెన్సింగ్ అనుకోవచ్చు. ఇంకా కాస్త గొప్ప విశాఖపట్నంలో బెస్ట్, ఎందుకంటే వైజాగ్లో ఏంటంటే దిగినాక, ఫ్లైట్ దిగినాక బస్ ద్వారా తీసుకొని వెళ్తారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఇండిగో స్టాఫ్ ఉండి వాళ్ళు ఫస్ట్ చెక్ చేస్తున్నారు బస్సులో ఎక్కినాక జనాలకి మినిమం ఉన్నారా అని చెప్పి వాళ్ళు పంపిస్తున్నారు. బట్ హైదరాబాద్లో ఏంటంటే, మాకు ఫ్లైట్ దాకా తీసుకెళ్ళడానికి బస్ చేశారు, బట్ వాళ్ళు ఏంటంటే మీరు చూడొచ్చు అందులో చాలా కుక్కీసారు, అంటే ఎక్కియండి ఆపినోడు లేడు, అడిగినోడు లేడు, సేమ్ అలాగే ఎక్కేసి ఎవరుగా. సో మీ ప్రికాషన్ మీరే తీసుకోవాలి అంతే. మన కోసం ఎవడు అక్కడ ప్రికాషన్ తీసుకున్నాడు అయితే ఎవడు లేడు, మన ప్రికాషన్ మందే. సో మన జాగ్రత్త మనం అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అక్కడ. అండ్ ఇది నా ప్రయాణం. చూసారు కదా మొత్తానికి అయితే. సో నా ఫ్రెండ్ బాలు తన జర్నీ మొత్తం ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి మన ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ బాలు. సో జర్నీ చేసే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేసుకోండి, వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది బాలు, మరి పర్సనల్గా ఇప్పుడు మీ ఫీలింగు, సో ట్రావెల్ చేసే వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు, ఎందుకంటే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి. సో మీ పర్సనల్గా ఇంకేమైనా వాళ్ళకి సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? సిచ్యువేషన్ అంటే క్రిటికల్గానే ఉంది. మీరు మరీ ఎమర్జెన్సీ అయితేనే ట్రావెల్ చేయండి. అండ్ ట్రావెల్ చేయడం వల్ల మీ ప్రికాషన్స్ మీరు తీసుకున్నారంటే యూఆర్ సేఫ్. సో ట్రావెల్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ పాస్ ఇవన్నీ మీరు లీగల్గా నార్మల్గా వెళ్ళిపోతే నో ప్రాబ్లం, మీరు ట్రావెల్ చేయొచ్చు. అండ్ ప్రిఫరబుల్లీ నా ఇదేంటంటే, ఇఫ్ ఇట్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ మీరు నార్మల్ తిరగడానికి వెళ్తే ట్రావెల్ చేయొద్దు, అవాయిడ్ ట్రావెలింగ్ ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ బాలు. సో ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అందరికీ. సో
సో జర్నీ చేసే వాళ్ళందరికీ సేఫ్గా జర్నీ చేయండి, ప్రికాషన్స్ తీసుకోండి, సో జాగ్రత్తగా ఉండండి, సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయిన్ పాటించండి, శానిటైజర్ కానీ అవన్నీ యూజ్ చేయండి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడతో అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ గైస్.